సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుందా? ఈ ప్రశ్నకు అవునని అంటుంది జాతీయ మీడియా. వైసీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామంటూ బీజేపీ ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గ కూర్పు తర్వాత ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన జేడీయూ బీజేపీకి దూరంగా ఉంటూ వస్తుంది. దీంతో జేడీయూ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ పెద్దలు వైసీపీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియా కథనం ప్రచారం చేస్తున్నాయి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ పై వైసీపీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటి నుంచి బీజేపీతో వైసీపీ సన్నిహితంగా మెలుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన పాలన అందించిందని తెలియజేశారు. నేడు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం బాధాకరమన్నారు. తాను సభాపతిగా శాసనసభను పార్టీలకు అతీతంగా నడిపానని తెలియజేశారు. సమావేశంలో ఆలపాటి జీవి పాల్గొన్నారు. ఇంద్ర కీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అక్షర దీవెన కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. దేవస్థానం తరపున స్కూల్ బ్యాగు పెన్నును అందించారు. శ్రీశైలం ఉభయ దేవాలయాల్లో హుండీ ఆదాయాన్ని మంగళవారం స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో లెక్కించారు. హుండీల ద్వారా గత 27 రోజుల్లో 2,54,37,397 రూపాయలు లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏ శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. అలాగే విదేశీ కరెన్సీ కూడా వచ్చిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి ప్రజావేదికకు చేరుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుండి శాసనసభకు బయలుదేరారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం వరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు మొదట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వైఎస్ జగన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు వైఎస్ జగన్ సభ్యులందరికీ అభివాదం చేస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ వైఎస్ జగన్ను అభినందించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ఐపీఎస్పీ సీతారామాంజనేయులు బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఉన్న ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలోకి చేరుకున్నారు. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏకి పైగా 53 మంది. 9 జిపిఏకి పైగా 87 మంది. 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 మంది. 9.5 జిపిఏకి పైగా 31 మంది. 9 జిపిఏకి పైగా 54 మంది. 8 జిపిఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 4. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్
సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది.